Namaste. Triple One News ki swagatam. Nijayite maayudam. Karnulu jilla Nandikotukuru municipality paridhilo akrama venture la vesevaru prabhutva nibandhanalu tappaka patinchalani municipal chairman Sudhakar Reddy municipal commissioner Anki Reddy annaru. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వెంచర్ లో స్థలాలు కొనే ప్రశ్నలు అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయో లేవో అని తెలుసుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మందండి వాణి, తులసమ్మ, వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు ఉస్మాన్ బేగ్ పాల్గొన్నారు. అలాగే మన కౌన్సిల్ బాడి సమావేశంలో మా కౌన్సిలర్స్ ఇట్లా అక్రమ లేఅవుట్ల గురించి అడిగి విచారించడం మేము స్పందించి దాన్ని ఆల్రెడీ 15-20 రోజుల ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వడానికి జారీ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మరియు వాళ్లకు మేము పూర్తిగా ఎదుర్కొన్న సమస్య ఏమంటే మున్సిపల్ చైర్మన్ గా అయినప్పటి నుంచి ఇక్కడ మేము అంగన్వాడీ బిల్డింగ్లకు కానీ సచివాలయాలకు కానీ మనకు హెల్త్ సెంటర్లకు కానీ ఏ దానికైనా స్థలం కావాలి అని ఒకటి ప్రజలు పంపించాలంటే ఎక్కడైనా నందిగుర్తుల్లో గవర్నమెంట్ స్థలం అంటూ లేకుండా పోయింది. దానికి కారణం ఏమంటే మనము ఇప్పుడు జనాభా పెరుగుతూ వస్తుంది, దానికి తగినట్టుగా మనము ఈ లేఅవుట్ తయారవుతా ఉన్నాయి. దాంట్లో మనకు ఎకరాకు 10 సెట్లు గవర్నమెంట్ కేటాయించాలి. అట్లా గవర్నమెంట్ కేటాయించకుండా వాళ్ళు అక్రమంగా లేఅవుట్ చేసుకుంటా, చిన్న చిన్న రోడ్లు చేసుకుంటా, ప్రజలని మభ్యపెట్టి ప్రజలకు ఒకటే నేను చెప్పేది, వాళ్ళు ఈరోజు చేస్తున్నారు దాంట్లో ఎటువంటి లోన్స్ రావు. మీకు ప్లాన్ అప్పులు రావాలంటే మున్సిపాలిటీ 30-40 వేలు కట్టాలా? అట్లా లేకుంటే హెల్పింగ్ నెంబర్ ఉన్న లేఅవుట్లో కింద పెరిగిన ఎంచర ప్లాటింగ్ తీసుకుంటే కనీసం మీకు 20-30 వేలు మున్సిపాలిటీలో ట్యాక్స్ తగ్గుతుంది. అలాగే బ్యాంకు ఫెసిలిటీస్ లాగా ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మన నలుగురులో వెంచర్ చేసే యజమానులకు వాళ్ళకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిర్భయంగా వాళ్ళు అప్లై చేసుకొని ఎదురాకు 10 సెట్లు ఇచ్చి ఇప్పుడు మున్సిపల్ నేను కాదు ఈరోజు రేపు ఇంకొకరు వస్తారు చైర్మన్ పోస్ట్లో కూర్చొని ఆ రోజైనా అవి తొలగించడానికి ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళకు కేటాయించి 10 సెట్లు వాళ్ళు అక్రమంగా లేవకపోయకుండా